నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. ఇది కేరళలోని త్రిశూర్కి చెందిన ఓమన అనిల్ కుమార్ గారి అద్భుతం. ఇన్నాళ్లు మా జీవితమంతా మాకు అందించిన అన్ని ఆశీర్వాదాలకు నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కి అనంత కోటి ధన్యవాదములు. నా భర్త జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతాన్ని పంచుకుంటున్నాను. శ్రీ పరంజ్యోతి కల్కి నా భర్తను పక్షవాతం బారిన పడకుండా, మంచాన పడకుండా కాపాడారు. 3 సంవత్సరాల క్రితం అతను ఉదయం మంచం మీద నుండి లేచి అతను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కుడివైపుకు వంగి ఉన్నట్లు అనిపించింది. గత కొన్ని రోజులుగా అతని తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇది జరుగుతుందని మేము భావించాము. కాని ఈ పరిస్థితి కొనసాగడంతో మేము మా డాక్టర్ను సంప్రదించడానికి వెళ్లాము. అన్ని పరీక్షలు మరియు సీటీ స్కాన్ తర్వాత డాక్టరు అతనికి 4 సంవత్సరాల క్రితం అతని కుడివైపున స్ట్రోక్ వచ్చి ఉండవచ్చు, కాని దాని గురించి మాకు తెలియదు. అదీగాక ఇప్పుడు అతని ఎడమవైపు కూడా ఆ సంకేతాలు ఉన్నాయని చెప్పారు. ఇది విని మేము పూర్తిగా ఆశ్చర్యానికి గురి అయ్యాము. దీని గురించి మాకు ఎన్నడూ తెలియదు. వాస్తవానికి అతనికి అనారోగ్య సమస్యలు లేవు, లక్షణాలు కూడా ఏమీ లేవు. నా ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి కల్కి మమ్మల్ని రక్షించినందుకు, ఇప్పుడు ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ రోజు వరకు నా భర్త ఆరోగ్యంలో ప్రైమరీ స్ట్రోక్ ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. శ్రీ పరంజ్యోతి కల్కి మాకు సమయానికి మందులు అందేలా సహాయం చేశారు. మరియు నా భర్త ప్రస్తుతానికి డ్రైవింగ్ చేయవద్దని మరియు సమయానికి తగినంత విశ్రాంతి మరియు మందులు తీసుకోవాలని సూచించారు. కొన్ని వారాల విశ్రాంతి మరియు మందుల తర్వాత అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. అతను ఇప్పుడు ఎటువంటి సహాయం లేకుండా చాలా దూరం డ్రైవ్ చేస్తున్నాడు. ధన్యవాదములు రక్షా కవచ ప్రదాత వైదీశ్వర శ్రీ పరంజ్యోతి కల్కి. నీ దివ్య పాద కమలాలకు నా పాద ప్రణామములు.